హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అంజలీస్ బ్యూటీ వరల్డ్ ఈరోజైతే నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకొక కొత్త వీడియోతో మీరు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో అయితే ఇంకొక కొత్త మేకప్ వీడియో అయితే చేసేస్తున్నాను మేకప్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒకటి చూపించాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇలా బ్రషెస్ అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి నేను ఇప్పుడు అమెజాన్లో తీసుకున్నాను ఎందుకంటే నేను లాస్ట్ టైం మీకు వీడియోలో చెప్పాను కదా బ్రషెస్ తీసుకున్నాను అవి చాలా చెడ్డాలంగా ఉన్నాయని ఇవైతే చాలా బాగున్నాయండి అమెజాన్లో తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఏమో అయింది ఒక ట్వెల్వ్ పీసెస్ ఏమో వచ్చాయి మొత్తం ఐ బ్లెండింగ్ బ్రషెస్ ఏ మీరు పాతవి చూస్తున్నట్లయితే అస్సలు బాగాలేవు అందుకనే నేను ఇవి మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఐ మేకప్కి బ్రషెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మేకప్ బ్రషెస్ లేకపోతే ఐ మేకప్ అనేది మనకి కరెక్ట్గా రాదు అందుకనే నేను ఈ విధంగా కాంబో ప్యాక్ తీసుకున్నాను అన్నట్టు ఈ విధంగా మనకి బ్లెండింగ్ బ్రషెస్ అయితే వస్తాయి సో నేను ఇవి తీసుకున్నాను ఇంకా మనము ఈ మేకప్ బ్రషెస్తో మనము మేకప్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు అయితే నేను గ్రీన్ కలర్ స్మోకీ అయి చేయబోతున్నాను నేను ఈరోజు వచ్చేసి ఈ విధంగా గ్రీన్ కలర్ కుర్తి వేసుకున్నాను కదా సో దీనికి కరెక్ట్గా సూట్ అయ్యేలాగా నేను గ్రీన్ కలర్ ఐ మేకప్ అయితే వేసుకుంటున్నాను వచ్చేసి నేను ఓన్లీ జాక్లిన్ హిల్ మోర్ఫీ ఐ ప్యాలెట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇందులో మనకి గ్రీనిష్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా ఈ గ్రీన్ కలర్ షేడ్తో నేను మీకు ఐ మేకప్ చూపించబోతున్నాను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దాం ఇప్పుడైతే నా ఫేస్ పైన ఎలాంటి క్రీమ్స్ కానీ ఏది లేదు నీట్గా ఫేస్ వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము ఫస్ట్ ప్రైమర్ అప్లై చేసుకుందాం ప్రైమర్ అప్లై చేసుకున్న మనము మేకప్ స్టార్ట్ చేయాలి లేదంటే మాత్రం మనకి ఒకవేళ ఫౌండేషన్ లాంటిది పడకపోతే మాత్రం పింపుల్స్ అవుతాయి అందుకని నాకు ఈ ఇన్సైడ్ ప్రోడక్ట్ అనేది ప్రైమర్ చాలా బాగా సూట్ అవుతుంది అందుకనే నేను ఇది ఎక్కువ యూస్ చేస్తాను మేకప్ వేసుకునే ముందు నేనైతే ఫస్ట్ ఐ కింద పెట్టేసుకుంటున్నాను ఈరోజు స్మోకీ ఐ చేస్తున్నాం కాబట్టి ఐ అనేది పర్ఫెక్ట్ ఫినిష్ రావాలి కాబట్టి ఫస్ట్ ఐ పైన పెట్టుకొని ఆ తర్వాత మొత్తం మిగిలిన ఫేస్ మొత్తం పెట్టేసుకొని నేను నీట్గా ఈ విధంగా ఫేస్ పైన మెల్లగా రాసుకోవాలి ఎక్కువ గట్టిగా ఫోర్స్ యూస్ చేయకూడదు మనం ఫేస్ పైన ఏదైనా క్రీమ్స్ అప్లై చేసేటప్పుడు ఓకే అండి చూసారు కదా నేనైతే ఈ విధంగా ప్రైమర్ అప్లై చేసిన వెంటనే ఫేస్ అనేది లైట్గా పింక్ కలర్కి అలాగే లైట్గా గ్లో అవుతుంది ఇప్పుడు మనము ఈ ప్రైమర్ వేసుకున్న తర్వాత టెన్ మినిట్స్ కంపల్సరీ వెయిట్ చేయాలి ప్రైమర్ అనేది మన స్కిన్ లోపలికి వెళ్లకుండా మేకప్ని చాలా యూజ్ఫుల్గా కాపాడుతుంది అన్నట్టు అందుకే మనము ఫస్ట్ ప్రైమర్ అయితే వేసుకొని ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేద్దాం ఇంకా మనం ప్రైమర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు నేను దీనికి కింద ఐ కరెక్టర్ పెట్టుకుంటున్నాను ఆరెంజ్ కలర్ కరెక్టర్ సో ఇది పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం న్యాచురల్ ఫినిష్ అనేది వస్తుంది అందుకనే నేను ఈరోజు ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేస్తున్నాను దీని తర్వాత నేను కన్సీలర్ కూడా యూజ్ చేస్తాను ఫస్ట్ అయితే మనకి న్యాచురల్ షేడ్ లాగా కనిపించాలి ఐ కింద అనేసి నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే ఇది స్కిప్ చేయొచ్చు ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే నాకు ఐస్ కింద మంచిగా నీట్గా మొత్తం ఫేస్ అంతా ఈవెన్ టోన్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను గ్లామ్ ట్వంటీ వన్ కన్సిలర్ యూజ్ చేస్తున్నాను అయితే నేను కన్సీలర్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను మొత్తం ఐ ఫుల్గా పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా వైట్గా సో పెట్టేసుకున్నాను బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత నేను లైట్గా లూజ్ పౌడర్ కూడా అప్లై చేశాను అప్పుడు మన కన్సిలర్ అనేది ఎక్కడికి మూవ్ అవ్వదు కాబట్టి సో జాక్లిన్ హిల్ ఐ ప్యాలెట్ నుంచి నేను ఇప్పుడు గ్రీన్ కలర్ షేడ్స్ యూజ్ చేస్తానని చెప్పాను కదా ఇందులో నేను ఫస్ట్ అయితే బేస్ షేడ్గా బ్రౌన్ కలర్ షేడ్ తీసుకున్నాను బ్రౌన్ షేడ్ తీసుకొని మనం బేస్ షేడ్గా యూజ్ చేయాలి మనము బేస్ షేడ్ అని అంటాం కదా బేస్ షేడ్ అనేది ఎందుకు యూస్ చేయాలంటే మనకి ఐ అనేది న్యాచురల్గా కనిపిస్తుంది లుక్ అనేది సో మనము దాని తర్వాత వేసుకునే పర్ఫెక్ట్ ఫినిష్ ఉంటుంది కదా ఫిట్కి కరెక్ట్గా ఉండే మేకప్ వేసుకుంటాం కాబట్టి ఆ మేకప్ అనేది మనకి కరెక్ట్గా మంచిగా కనిపిస్తుంది కాబట్టి మనము ఈ విధంగా బేస్ షేడ్ అయితే వేసుకోవాలి నేను తర్వాత గ్రీన్ కలర్ షేడ్ తీసుకున్నాను ఈ విధంగా కొత్త బ్రషెస్ తీసుకున్నాను కదా దాంట్లో నుంచి బ్లెండింగ్ బ్రష్ తీసుకొని గ్రీన్ కలర్ షేడ్ అయితే మొత్తం ఆయికి మొత్తం వేసేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం బ్లెండ్ చేసుకుంటూ వేసుకోవాలి మనకి అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫినిష్ అనేది వస్తుంది ఓకే అండి వన్ సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వేసేసుకుందాం ఓకే అండి చూసారు కదా నేను రెండు ఐస్కి మంచిగా పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇంకొక షేడ్ దాన్ని తీసుకొని ఈ విధంగా ఎడ్జ్కి పెట్టుకుంటాను ఫస్ట్ ఎడ్జ్కి పెట్టుకొని మళ్ళీ మనము ముందుకి డ్రాక్ చేస్తూ మనము బ్లెండ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ టూ ఐ కలర్స్ ఏదైతే వేసుకున్నామో అది మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనము లైట్గా వేసి వదిలేయకూడదు సో నేనైతే ఇదే బ్రష్ మళ్ళీ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే రెండు గ్రీన్ కలర్సే కాబట్టి ఏం తేడా అనిపించదు కలర్లో అందుకనే నేను వేసేసుకున్నాను ఓకే చూసారు కదా టూ ఐస్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో లాస్ట్కి బ్రౌన్ కలర్ షేడ్ ఉంది కదా ఆ బ్రౌన్ కలర్ షేడ్ తీసుకొని నేను ఎడ్జ్లో లైట్గా ఇలా పెట్టేసుకుంటున్నాను అప్పుడు మనకి ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది ఇంకా థిక్గా కనిపిస్తుంది అందుకోసమని నేను పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి రెండు షైనింగ్ షేడ్స్ ఉన్నాయి కదా లైట్ షిమరి షేడ్స్ ఇవి మనం పెట్టుకుందాము సో నేను దీంట్లో థిక్గా ఉన్నది ఇదే కాబట్టి నేను దీన్ని లైట్గా ఫింగర్ తీసుకొని ఈ విధంగా పెట్టుకుంటున్నాను మనం మామూలుగా లైట్గా పెట్టుకోవాలి ఎందుకంటే మనము గ్రీన్ కలర్ స్మోకీ అయి చేస్తున్నాం కాబట్టి కనిపించి కనిపించినట్టుగా లైట్గా షైన్ అవుతే సరిపోతుంది మన ఐ అనేది ఓకే అండి చూసారు కదా ఈ విధంగా నేను రెండు ఐస్కి అయితే పెట్టేసుకున్నాను ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే చూడండి నేను ఐకి ఎంత లైట్ షిమ్మర్ షేడ్ యాడ్ చేశాను లైట్గా నార్మల్గా ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ షేడ్ అనేది సో నేను మీ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను ఫౌండేషన్ వేసుకొని బ్లెండ్ చేసేసుకున్నాను నేను ఈరోజు ఓన్లీ హై మేకప్ మాత్రమే చూపిద్దాం అనేసి నేను మీకు ఇంకేం చూపించట్లేదు అందుకనే ఫౌండేషన్ కూడా బ్లెండ్ చేసింది మీకు ఏం చూపించలేదు ఇప్పుడు మాత్రం మనము కాంపాక్ట్ అయితే వేసుకోవాలి కదా సో నేను ఈరోజు కాంపాక్ట్ ప్లేస్లో లూజ్ పౌడర్ యూజ్ చేస్తున్నాను ల్యాక్ మీది ఈ విధంగా మనం ఫేస్ మొత్తం అప్లై చేయాలి ఇప్పుడైతే నేను ఐబ్రోస్ వేసుకుంటున్నాను నేను ఈరోజు ఐబ్రోస్ కూడా ఐబ్రో పెన్సిల్ యూజ్ చేయట్లేదు ఇందులోనే బ్లాక్ కలర్ షేడ్ ఉంది కదా దాన్ని నేను ఐబ్రోస్కి పెట్టేసుకుంటున్నాను ఇలాంటి పౌడర్స్ యూజ్ చేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా వాడాలి లేదంటే మన ఐబ్రోస్ అనేది మరీ థిక్గా అయిపోతాయి సో మనము ఎప్పటి బ్రష్ తీసుకున్నప్పుడు దాన్ని కొద్దిగా ట్యాప్ చేసి మనము ఐబ్రోస్కి అప్లై చేయాలి అప్పుడే మనకి న్యాచురల్గా కనిపిస్తాయి ఐబ్రోస్ ఒకవేళ మీరు కావాలంటే మీరు బ్రౌన్ కలర్ షేడ్ కూడా యూజ్ చేయొచ్చు నా ఐబ్రోస్ ఎలాగో బ్లాక్ కలర్లోనే ఉంటాయి కాబట్టి నేను బ్లాక్ కలర్ షేడ్ అనేది యూజ్ చేస్తున్నాను ఒకవేళ ఈ విధంగా మనము ఐబ్రోస్కి పౌడర్ వేసుకున్న తర్వాత ఎక్కువ అనిపిస్తే మాత్రం మనము ఈ విధంగా లైట్గా లూజ్ పౌడర్ తీసుకుని ఐబ్రోస్ పైన ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకి ఐబ్రో అనేది ఎక్కువ తిక్కుగా కనిపించదు ఇది ఒక చిన్న టిప్ అండి మీరు కూడా ఫాలో అవ్వండి ఇలా ఐబ్రోస్ థిక్ అయిపోతే సో ఇప్పుడు నేను ఇదే ఐ షాడోని తీసుకొని బ్లాక్ కలర్ దీన్నే నేను కాజల్లాగా వేసుకుంటున్నాను ఈరోజు ఐలైనర్ నేను వేసుకోవట్లేదు సో దీన్నే నేను ఈ విధంగా కంటి పైన పెట్టుకొని మంచిగా స్మర్జ్ చేసుకుంటూ నేను ఈ విధంగా వేసుకుంటాను చూడండి మీరే ఇలా మనము ఐ షాడోని ఐలైనర్గా వేసుకున్నప్పుడు కూడా మనము నార్మల్గా చూసుకుంటూ వేసుకోవాలి లేదంటే ఐ మొత్తం అయిపోతుంది బ్లాక్ కలర్ షేడే మొత్తం గ్రీన్ కలర్ అనేది వేసుకున్నాం కదా అది తగ్గిపోతుంది అన్నట్టు ఇప్పుడు నేను కిందలో లైన్లో బ్రౌన్ కలర్ షేడ్ లైట్గా ఒక త్రీ బై ఫోర్ వరకు యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం ఐ అనేది పెద్దగా కనిపిస్తుంది సో నేను ఈరోజు వచ్చేసి వైట్ కలర్ కాజల్ యూజ్ చేస్తున్నాను అంటే ఐలైనర్ సో నేను ఇది ఆన్లైన్లో తీసుకున్నాను అమెజాన్లోనే ఈ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా నేను వైట్ కలర్ పెన్సిల్ అయితే యూస్ చేశాను నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వైట్ కలర్ పెన్సిల్ నా దగ్గర లేదని అందుకే తీసుకున్నాను నేను ఇప్పుడు కాంటోరింగ్ బ్లష్ అంతా చేసుకొని మీకు మళ్ళీ కలుస్తాను ఓకే అండి చూసారు కదా ఇదేనండి నా ఫైనల్ లుక్ ఒకవేళ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మేకప్ వీడియోస్ కాకుండా మీకు ఇంకా ఎలాంటి బ్యూటీ టిప్స్ మేకప్ వీడియోస్ ఎలాంటివి నేర్చుకుందాం అనుకుంటున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్స్లో కామెంట్స్ పెట్టండి నేను మీకు వీడియోస్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఇప్పుడు హెల్త్ అనేది కొంచెం ఓకే కాబట్టి నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను మేకప్ వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చింది కదా సో నేను అందుకే నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను అన్నట్టు ఇంటి దగ్గర నుంచి ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి కదా ఇంకా నేను మీకు వెరైటీ వెరైటీ మేకప్స్ కూడా నేర్పించబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి బాయ్